బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేపై చేసినటువంటి దాడిని చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. నాడు ఇందిరమ్మ రాజ్యంలో ప్రకటిత ఎమర్జెన్సీ ఉండే, ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో మరి అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మొన్న ఖమ్మం జిల్లాలో వరద బాధితులను పరిశీలనకు వెళ్ళినటువంటి మా మాజీ మంత్రులపై హరీష్ రావు గారిపై దాడి కావచ్చు, సిద్దిపేటలో పార్టీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడి కావచ్చు, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి కావచ్చు, ఇవన్నింటినీ చూస్తూ ఉంటే అంటే మిట్ట మధ్యాహ్నం డైరెక్ట్గా 12 గంటలకు ప్రకటించి కాంగ్రెస్ గుండాలను తీసుకొని వచ్చి పోలీసుల పర్యవేక్షణలో ఈ కమిషనర్ గారు చూస్తూ ఉంటే, డీజీపీ గారు చూస్తూ ఉంటే, ఆ ప్రాంత సీఐలు ఎస్ఐలు చూస్తూ ఉంటే, కుక్కట్పల్లి నుంచి 100 మంది పోలీసులు వెంబడి తీసుకొని వచ్చి 15 కార్లలో కాంగ్రెస్ గుండాలు వచ్చి మరి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడిని చూస్తూ ఉంటే చాలా బాధాకరం, దురదృష్టకరం. గాంధీ పాలన అంటూ గాడ్సే పాలన కొనసాగిస్తూ ఉన్నారు. నాడు ఇందిరమ్మ రాజ్యం కావాలని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యంలో కాల్చడాలు, కూల్చడాలు, పేల్చడాలు, దాడులేనా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మరి గేటెడ్ కమ్యూనిటీకి లోపలికి గేట్లోకి తోసుకొని వచ్చి పోలీసుల సాక్షిగా మరి కిటికీలు వలగొట్టి ఎమ్మెల్యేపై దాడి చేసిన విషయం చూస్తూ ఉంటే గత 10 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలించినప్పుడు ఏ రోజు జరిగినటువంటి సంఘటనలు నడిబొడ్డున బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇంటిపైన దాడులు చూస్తే చాలా బాధాకరం. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం, ఇది గాంధీ పాలన అంటూ గాడ్సే పాలన కొనసాగిస్తూ ఉన్నారు, అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉంది. మీరు చెప్పినటువంటి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా, ప్రజాస్వామ్యం ప్రజాపాలన అంటే ఇదేనా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. వెంటనే ఈ రాష్ట్ర డీజీపీ, ఈ రాష్ట్ర ఆ ప్రాంతం కమిషనర్ కావచ్చు, డీసీపీ కావచ్చు, ఎస్ఐలు సిఐలు వెంటనే చర్యలు తీసుకొని అటెంప్ట్ మర్డర్ కేసు వాళ్ళ మీద కాంగ్రెస్ గుండాలపైన కేసులు బుక్ చేయాలి. ఒకవేళ బుక్ చేయకపోతే వచ్చేది మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వమే, బీఆర్ఎస్ ప్రభుత్వమే, ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఉండబోతారు. కాబట్టి పింక్ బుక్లో ఈ కమిషనర్ గారి ఎస్ఐలై సిఐలై పోలీస్ రికార్డ్ అంతా మేము పెడతాం, వచ్చిన తర్వాత మీకు శిక్ష తప్పదని చెప్పి సందర్భంగా నేను పోలీసు వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.